మన పొట్టిదేం చేస్తుంది చూడవే, ఎక్కడికో బయటకు వెళ్ళాలంట, రెడీ అవుతోంది. ఊసి పిచ్చిదానా, అది చూడవే, బుద్ధి నుంచి వాడు ఎవడో మన ఇంటి వైపే చూస్తున్నాడు. ఇద్దరు కలిసి జెండా ఎత్తడానికి ప్లాన్ వేసి చెప్తున్నారే. మరీ నల్లగుంటే నేనేం చేయనే. వాడా రే, నల్లగడవా, పగలు కూడా పళ్ళు తప్ప ఏం కనిపించట్లేదు, నీకు నేను కావాల్సి వచ్చానా? అబ్బో, నిన్ను సైట్ కొట్టడానికి సొక్క అయిపోయి సల్మాన్ ఖాన్ వస్తాడు మరి బొంబాయి నుంచి. ఇప్పుడు నాకు చంపేస్తాను. అయ్య బాబా, పెద్ద మాధురి దీక్షిత్ ప్రసీ వెళ్ళిపోతున్నారు. నిన్ను ఆగు. నేను షాపింగ్ కానీ రెడీ అవుతుంటే మధ్యలో లింక్ రెడీ పడతావా? నిన్న అసలు నేను ఇప్పుడు షాపింగ్ తీసుకెళ్ళాలి అంతే కదా. అలా రా దారికి. అయినా ఇంత నల్లడ ఎలా పరిచయవాడే? మళ్ళీ అదే మాట్లాడతారా? ఇక్కడే ఉండి వచ్చేస్తా. సరే. ఏమే తొందరగా వస్తావా, లంచ్ కట్టదామంటావా? ట్రై చేస్తానులే. హలో, నిన్న సాయంత్రం నిన్ను వేరే వాడితో చూసానే. ఎవడాడు? ఇంకెవరు? మీ అన్నయ్య. మరి ఆడతో వెళ్ళిపోతుందిగా. మీ తమ్ముడు ఫీల్ అవుతాడని. అమ్మో, ఇది మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు. కలియుగ ద్రౌపది. ఇలా తీసుకెళ్తున్నావేంటి? ఏంటి వాయిస్ మారిపోయింది? ఏ ఇటెందుకు? అమ్మ జీవిది, అయిపోయా ఈ రోజు? అయిపోయావు. ఇక్కడికి తీసుకొచ్చావేంటి రమణ? నువ్వా? ఏంటే సునామీని చూసినట్టు ఎక్స్ప్రెషన్? వెనకా ముందు చూడకుండా ఎవడి బైక్ పడితే వాడి బైక్ ఎక్కినప్పుడు లేదంటే? అది కాదు. ఏది కాదే, ఆ పోలీసు వాడితో బుక్ చేయించింది నువ్వు కాదా? నా పర్సు కొట్టేసింది నువ్వు కాదా? రాత్రి పగలు ఇంటికి ఫోన్ చేసి నసపెట్టింది నువ్వు కాదా? అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావే? అయిపోయావే, ఇవాళ నువ్వు అయిపోయావు. ఎక్కడికి వెళ్తావే? వద్దు. ఏంటే వద్దు వద్దు, సింహం జూలతో ఆడుకుంటావంటే? వద్దు పార్థు, నన్ను ఏం చేయొద్దు. వద్దు. నేనేదో నేను భయపెట్టాలనుకుంటే నువ్వేంటి సీన్లో తగిన వాళ్ళు అయిపోతున్నావు? అమ్మో నీకు దండం తల్లి. పార్థు ఆగు. అమ్మో పార్థు, నన్ను వదిలే. పార్థు, ఇది ఇట్టా తగులుకుంది ఏంటి బాబు? పార్థు, ఐ లవ్ యూ. ఏమన్నావు? ఐ లవ్ యూ అని చెప్పాను. నా ఫోన్ నంబర్, పేరు, ఇల్లు తప్ప నా గురించి నీకేం తెలిసిన ఐ లవ్ యూ చెప్పావే? ఐ లవ్ యూ చెప్పడం ఎంత ఈజీ అయిపోయింది. అసలు ఏమనుకున్నావే నువ్వు? అయిపోయిందా? ఇంకా ఉందా? నీ పేరు, నీ ఫోన్ నెంబరు, ఇల్లే కాదు, నీ గురించి నాకు అన్నీ తెలుసు. నేను ఫస్ట్ టైం హైదరాబాద్లో చూశాను, వెజిటబుల్ మార్కెట్లో. ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం ఫైట్ చేసావు, గుర్తుందా? అంటే ఫైట్ చేస్తే ప్రేమించేస్తావా? అసలు ఆ గొడవ నా గురించి జరిగింది తెలుసా? మార్కెట్లో ఓ రౌడీ గ్యాంగ్ నన్ను టీస్ చేస్తుంటే నీ ఫ్రెండ్ అడ్డుపడ్డాడు. నీ ఫ్రెండ్ని ఒక రౌడీ కొడితే నువ్వు ఆవేశపడకుండా ఇద్దరిలో ఎవరు తప్పు అని అడిగావు చూడు. ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత సడన్ గా నిన్ను వైజాగ్ లో చూశాను. అప్పటి నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను. నీ బిహేవియర్, నీ క్యారెక్టర్, నీ హాబీస్ ఇవన్నీ నాకు దగ్గరగా నీ గురించి ఆలోచించేలా చేశాయి. నీ గుర్తుందా, ఒకరోజు రెస్టారెంట్ కి వచ్చావు. అరే మా తిను, ఈ మధ్య చాలా సన్నబడిపోయావు. అవునవును, ఈ మధ్య సానా వీకైపోయాడు. బర్రెలో ఉన్నాడు ఆడీకంటే. మావా, వాట్ ఏ ఫిగర్ రా, రే రియల్లీ సూపర్ రా. ఏంట్రా చూస్తేనే అంత షాక్? ఇదేదో పెద్ద చేసేసినట్టు. బెట్టి కడితే దాన్ని డిస్కో కూడా తీసుకెళ్తా. అంత లేదు గానీ ఇంకో మాట చెప్పు. నీతో ఏంట్రా చెప్పేది? ఆ చెప్పేది దానికే చెప్తా. అరే మా పెన్నీరా తీసుకోరా. ఏంట్రా రాసేస్తున్నాడు ఇప్పుడు చూడండి రా. చూద్దాం, చూడక ఎక్కడికి వెళ్తాం? డిస్కో అంటే డైరెక్ట్ 9 PM. ఓసారి వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు తెలుస్తుంది. తెలుస్తుంది తెలుస్తుంది. ఆప్ మేరే సాత్ డాన్స్ కరేంగే. ఆ రోజు ముసలావిడి కదా అని వదిలేకుండా ఆవిడ్ని డిస్కోకి, డిన్నర్కి తీసుకెళ్ళావు చూడు. ఆవిడ కళ్ళల్లో ఆనందం నాకు ఇంకా గుర్తుంది. అప్పుడే డిసైడ్ చేసుకున్నాను, చేసుకుంటే నీలాంటివన్నీ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని. అందుకే పార్థు, ఐ లవ్ యూ.
రా, టిఫిన్ తీసుకురావా, కాలేజీకి టైం అవుతుంది. వస్తున్నానండి. ఎక్కడ్రా నీ కొడుకు? ఏమిటా మీ దౌర్జన్యం? చెప్పరా? ఏమైందన్నా? ఏంట్రా, ఏం తెలియట్ మాట్లాడతావు? నీకు రఘునాథ్ గారు కూతురు కావాల్సి వచ్చిందా? మాట అర్థమైంది. కూల్ గా కూర్చొని మాట్లాడుకుందాం కదా. ఏంట్రా వాళ్ళని బతిమాలతావు? నాన్న, నేను మాట్లాడుతున్నా కదా. అన్న, టీయా కాఫీయా? మా అమ్మ కాఫీ చాలా బాగా పెడుతుంది. అమ్మ కాఫీ అన్న, పదని కూర్చొని మాడదు అన్న. రండి రండి అన్న. లేదన్న, ఈ విషయంలో మీరు చిన్న పొరపాటు పడ్డారు. ఆ అమ్మాయి వెనక నేను తిరగట్లేదు, ఆ అమ్మాయి నా వెనక తిరుగుతుంది. మాధురి నీ వెనక తిరిగినా, నువ్వు మాధురి వెనక తిరిగినా, వైజాగ్ రోడ్ల మీద తిరగడానికి నువ్వు ఉండవు. సరే అన్న, అయినా నాకు టెన్షన్ తనే అవసరమా? మీరు చెప్పినట్టే చేస్తా, ఓకేనా? ఇక్కడ నుంచి మాధురి విషయంలో నా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం మీకు ఉండదు. తెలివైన వాడివిరా, అందుకే తొందరగా అర్థం చేసుకున్నావు. పదనరా. అరే పార్థు, ఒక విషయం గుర్తుంచుకో, ఈ విషయం నా దాకా వచ్చింది కాబట్టి సరిపోయింది. అదే మా మామయ్య దగ్గరికి వెళ్ళుంటే పరిస్థితి వేరేలా ఉండే. జాగ్రత్త. ఏంటి? ఏం లేదన్నా, ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో వద్దన్నా, బయట చూసుకుందాం. మా నాన్నకి బ్లడ్ చూస్తే కొంచెం భయం. ఓకే అన్నా. అన్నా, వాళ్ళ నాన్నకి బ్లడ్ అంటే భయం అన్నాడు, నీదా వాడిదా అన్నా? వాడిదేరా. అది కాదన్నా, నువ్వు వాడికి వార్నింగ్ ఇస్తున్నట్లేదు, వాడే నీకు వార్నింగ్ ఇస్తున్నట్టుందన్నా. ఎందుకే? నిన్న అతను కావాలని అవాయిడ్ చేస్తున్నా, పిచ్చిదానిలా అతను వెంట పడుతున్నావు. నీకు అసలు ఏం తక్కువనే? నా లైఫ్ లో అన్ని ఉన్నాయి, అవన్నీ పార్థు కన్నా తక్కువే. పుట్టక ముందు మన తల్లిదండ్రి ఎలా ఉంటారో మనకి తెలీదు, అలాగే మనకి పుట్టబోయే పిల్లలు ఎలా ఉంటారో కూడా తెలీదు. మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా మనకి లేదు. కానీ మనం చేసుకోబోయేవాడిని మాత్రం, మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఆ దేవుడు మనకిచ్చాడు. పార్థు తప్ప నా భర్తగా ఎంత గొప్పవాడు వచ్చినా నా లైఫ్ లోటుగానే ఉంటుంది. ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. మాధురి గురించేనా? ఈరోజు కాలేజీలో అమ్మాయి మాటలు విన్నానరా, నిన్ను అంతగా ప్రేమించే ఆ అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుందంటే నిజంగా నీ లైఫ్ బాగుంటుందని నాకు అనిపిస్తుందిరా. నిజమే నాన్న, ఎందుకో తెలీదు నాకు కూడా అమ్మాయి అంటే చాలా ఇష్టం. కానీ మొన్న ఏం జరిగిందో చూశారు కదా, ఏమీ లేని దానికి ఎంత పెద్ద గొడవ చేశారు. నేనుంటే ఎంతమందికైనా సమాధానం చెప్తాను, అదే నేను లేకపోతే. ఆ అమ్మాయి లేకుండా నేను ఉండగలనేమో, కానీ మీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను. రే, నువ్వు మా కన్న కొడుగ్గా మాకేమవుతుందో అని ఆలోచిస్తున్నావు, అలాగే నేను నీ కన్న తండ్రిగా నువ్వు ఇష్టపడే అమ్మాయితో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రేమ అనేది నీ మనసుకు సంబంధించిన విషయం రా, ఆలోచించుకో. Please subscribe to Ivory. Please subscribe for more videos.